గణపతి దేవుడు త్రిగుణాతీతుడు పణిపతి సోతుడు దేవుల దేవుడు 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 పణిపతి సోతుడు దేవుల దేవుడు పణిపతి సోతుడు దేవుల దేవుడు వ్యాసుడు గాని శేషుడు గాని వ్యాసుడు గాని శేషుడు గాని పణిపతి యగు బ్రహ్మే గాని వ్యాసుడు గాని శేషుడు గాని వ్యాసుడు గాని శేషుడు గాని పణిపతియగు వాణిపతియగు బ్రహ్మే గాని వాణిపతియగు బ్రహ్మే గాని వాణిపతియగు బ్రహ్మే గాని వాణిపతియగు బ్రహ్మే గణేశ చరితము సంపూర్ణముగా గణేశ చరితము సంపూర్ణముగా తెలియగలేరు తెలు పనులేరు తెలియగలేరు తెలు పనులేరు గణపతి దేవుడు త్రిగుణాతీతుడు పణిపతి సూత్రుడు దేవుల గణపతి దేవుడు త్రిగుణాతీతుడు పణిపతి సూత్రుడు దేవుల దేవుడు గురు కృప కలు గగ భక్తి శ్రద్ధలు గురు కృప కలు గగ భక్తి శ్రద్ధలు మదిలో మెలచును మానై పెరుగును మదిలో మొలచును మానై పెరుగును మదిలో మొలచును మానై పెరుగును మదిలో మొలచును మానై పెరుగును వాటి ఫలముగా గణపతి గాథలు వాటి ఫలముగా గణపతి గాథలు వాటి ఫలముగా గణపతి గాథలు వాటి ఫలముగా గణపతి గాథలు సచ్చిదానంద అనుభవ నీచును సచ్చిదానంద అనుభవ అనుభవ మీచు సచ్చిదానంద అనుభవ మీచు గణపతి దేవుడు త్రిగుణాతీతుడు పణిపతి సూత్రుడు దేవుల గణపతి దేవుడు త్రిగుణాతీతుడు పణిపతి సూత్రుడు దేవుల దేవుడు పణిపతి సూత్రుడు దేవుల దేవుడు గణపతి స్వామి యొక్క పావన చరిత్రను అందరూ కూడా విందాం, వినండి. దీనిని మొదటిగా బ్రహ్మదేవుడు వ్యాసమహర్షికి ఉపదేశించాడు. మొదటిగా వ్యాసమహర్షికి ఉపదేశించాడు బ్రహ్మ. వ్యాసమహర్షి భృగువుకు ఉపదేశించాడు. భృగువు సోమకాంత మహారాజుకు ఉపదేశించాడు. శ్రద్ధాభక్తులతోనూ ఏకాగ్రతోనూ దీనిని వినండి అందరూ. పూర్వము
సౌరాష్ట్ర దేశంలో దేవనగరం అనేటువంటి రాజ్యం ఉండేది. దానిని సోమకాంతుడనే మహారాజు పాలిస్తూ ఉండేవాడు. ఆయన ధర్మాత్ముడు, ప్రజలను కన్న బిడ్డల్లాగా ప్రేమగా చూసుకునేవాడు. ఆయన రాజ్యము ధనధాన్యాలతోనూ పాడి పంటలతోనూ సుభిక్షంగా ఉండేది. రాజ్యపాలనలో ఆయనకు నీతి శాస్త్రము చదువుకున్నటువంటి 5 మంత్రులు సహకరిస్తూ ఉండేవారు. ఆ సోమకాంత మహారాజు గారి భార్య పేరు సుధర్మ. ఆమె పతివ్రత, భర్తకు అన్ని వ్యవహారాల్లోనూ కూడా సహాయం చేస్తూ ఉండేది. ఆ పుణ్య దంపతులకు బుద్ధిమంతుడు బలవంతుడు అయినటువంటి హేమకంఠుడు అనేటువంటి కుమారుడు కూడా ఉన్నాడు, 3 సోమకాంత మహారాజు లోకక్షేమంగా ఉండాలని కోరుకుంటూ ఎన్నో యజ్ఞయాగాదాలు చేస్తూ, యాగాలు చేసుకొని వచ్చి దాన ధర్మాలు చేస్తూ సుఖంగా ఉన్నాడు. అదేమి దురదృష్టము కానీ, హఠాత్తుగా ఒకనాడు ఆ మహారాజుకు పూర్వజన్మ కర్మానుసారంగా అతి దారుణమైనటువంటి కుష్ఠు రోగం వచ్చింది. అయినా మహారాజు భయపడలేదు, తనలో తాను ఇలా అనుకున్నాడు కూడా, మామూలుగా సుఖంగా ఉంటాం మనం, ఆ సమయంలో పరమాత్ముని మర్చిపోతాం మనం, సుఖంగా ఉండేటప్పుడు భగవంతుడిని మర్చిపోతాం. ఎవరో ఒకరు నిన్న వచ్చేటప్పుడు అడిగారు బెంగళూరులో, స్వామీజీ ఈ బ్రాహ్మలంతా భోజనానికి కూర్చున్నప్పుడు, మామూలుగా అందరూ ఇప్పుడు భోజనానికి కూర్చున్నప్పుడు, భోజనకాలే గోవింద నామస్మరణ గోవింద గోవింద అని అంటున్నాం అనండి, గోవింద ఏంది అనకూడదా, భోజనకాలే భోజనకాలే గోవింద నామస్మరణం గోవింద భోజనకాలే శ్రీరామచంద్ర నామస్మరణ గోవింద గోవింద అని అంటూ ఉంటాం మధ్యలో. ఎందుకు అని అడిగారు ఒక బాబు, చిన్న బాబు. దానికి ఏమి ఆన్సర్ ఇవ్వాలి, ఉండబట్టలేక ఊరికేనే ఏం చెప్పాలైతే, సంతోషమైనప్పుడు రుచి రుచిగా తింటున్నారు, మంచి బొబ్బట్టు తింటున్నారు, బాగా నెయ్యి వేసుకొని పాలు వేసుకొని ఆహాహాహా చప్పరిస్తూ తింటున్నప్పుడు, అప్పుడు ఎట్లా ఉంటుందండి, బాగుంటుందే? చింతకాయ తొక్కు కూర వేసుకొని తింటుంటే, ఆవగాయ చెక్కు కూర వేసుకొని తింటుంటే బాగుంటుందో లేదా? అప్పుడు చాలా మధురంగా ఉంటుంది. ఆ సమయంలో ఆనందపడుతున్నావా లేదా, నువ్వు సంతోషపడుతున్నావా లేదా? ఆ సంతోషపడే సందర్భంలో గోవింద నామస్మరణ గోవింద గోవింద, ఎందుకంటే నాకు ఈ సమయంలో ఆకలి సమయంలో ఇటువంటి పులిహోర పెట్టావే ప్రభు అని పరమాత్ముని స్మరించాలా. లొట్టలు వేసుకుంటూ పరమాత్ముని స్మరించాలా. చాలామంది లొట్టలు వేసుకుంటూ ఊరికే ఉండిపోతారు, దేవుణ్ణి స్మరించరు. ఇంకా కాస్త పులుపు వేసంటే బాగుండు అంటారు, తృప్తి లేదు, అట్లా వేరే వేరే మాటలు చెప్పుకుంటారు, నవ్వుతూ ఉంటారు. ఆ సమయంలో పరమాత్ముడి స్మరణ చేయాల కదా, మంచి ఆహారం తినేటప్పుడు. మహాభారతంలో ఒక కథ చెప్పుకొని వెళతారు, అది కథాసాగరంలో కూడా స్వామీజీ మీకు వినిపించారు, రాశారు కూడా. కథాసాగరం చదివితే కదా, మీరు చదివితే తెలుస్తుంది, మీరు చదవరు కదా. దాంట్లో ఈ కథ ఉంది, ఒకడు అడవితో పరిగెత్తి వెళ్ళేటప్పుడు ఒక సింహం వచ్చేస్తుంది వాడిని తరుముకుంటూ, వాడిని పట్టుకొని తినాలని. కొంచెం ఇంకా సూర్యాస్తం అవుతూ ఉన్నది, కనపడలేదు. అక్కడ మొత్తం ఒక గడ్డి అంతా మలిచిపోయింది, జొంగు జొంగుగా ఉండింది అటువంటి ఒక ప్రదేశం అది. అక్కడ వచ్చి పడ్డాడు, పడితే కోపలుండే బావి, తల్ల కిందలు పడ్డాడు. ఓం గణపతయే నమః.